మన ఛానల్లో వచ్చే కంటెంట్ పరంగా ఈరోజు ఇది కొత్త కంటెంట్ అని చెప్పుకోవచ్చు. రాజేష్ DHFM అంటే సోషల్ మీడియాలో మన మహేష్ అన్న ఫ్యాన్స్ అందరికి చాలామందికి సుపరిచితం. మహేష్ అన్నకు సంబంధించిన అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. వీడియో చివరి దాకా చూడండి. రాజేష్ DHFM, వెల్కమ్ టు మహేష్ బాబు న్యూస్. హాయ్ బ్రో. యా హాయ్ హాయ్. ఫస్ట్ నీ గురించి చెప్పు. నా పేరు రాజేష్ DHFM, మాది భీమవరం, నేను హైదరాబాద్లో ఉంటాను. మహేష్ అన్న అంటే ఆయన ఒక వ్యక్తి కాదు, మాకు ఒక దేవుడు. ఆయన మేము దేవుడిలాగే చూస్తాం, ఎందుకంటే ఆయన సినిమా పరంగా ఎంత ఆదరిస్తామో పర్సనల్ లైఫ్లో కూడా అంత ఆదరిస్తాం. మహేష్ అన్నకి నువ్వు ఎప్పటి నుంచి అభిమాని అయ్యావు? ఎప్పటి నుంచి అంటే పోగిరి మూవీ దగ్గర నుంచి. అది కూడా ఎలా అంటే April 28 నా సోషల్ ఎగ్జామ్, నేను 5th క్లాస్. ఎగ్జామ్ రాయకుండా మా నాన్న జేబులో 15 రూపాయలు దొబ్బేసి, ఎగ్జామ్ రాయకుండా 15 రూపాయలు దొబ్బేసి ఎందుకంటే సోషల్ ఎగ్జామ్ మనం చదువుకోలేదు. మహేష్ అన్న అంటే అప్పటికి మనం కొంచెం అభిమానం. కానీ ఆ సినిమాకి వెళ్ళి చూసిన తర్వాత ఫిదా, ఇంకా అప్పటి నుంచి ఆయనకి డహెడ్ ఫ్యాన్ అని. దాని తర్వాత కూడా ఇంకా నా పేరు కూడా మారిపోయింది, రాజేష్ అన్న మానేసి ప్రిన్స్ రాజేష్ అనేవాళ్ళు. మహేష్ అన్న సినిమాలో ఏ సినిమా నీకు బాగా ఇంట్రెస్ట్ అన్ని ఇంట్రెస్ట్ అని చెప్పుకో, ఏదో ఒకడు ఒకటే చెప్తున్నావు ఒకడు. ఇప్పుడు మహేష్ అన్న బర్త్డే సెలబ్రేషన్స్ భారీ స్థాయిలో జరగబోతున్నాయి. అవును, August 9 అనేది మన అభిమానులందరికీ అది పండగ రోజు. అండగ ఆ రోజు నీ ప్లాన్స్ ఏంటి, నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఆ రోజు నువ్వు ఏం చేయబోతున్నావు? సెలబ్రేషన్స్ మాటకు వస్తే భయ, ఇక మేము సుదర్శన్ 35mm లో చేస్తాం, మామూలుగా ఉండదు. నైట్ ని డే చేస్తాం. ఆ రోజు సెలబ్రేషన్స్ పరంగా అటు అంటే కటౌట్లు, బ్యానర్లు అవి ఇవి అన్నీ ఉంటాయి, దండలు, పూలు, పాలు, కొబ్బరికాయలు అన్నీ సెలబ్రేషన్ అంటు. దానికి ముందు మార్నింగ్ బ్లడ్ డొనేషన్ చేస్తాం, కొంతమంది అనాథ పిల్లలకి వాళ్ళ వీళ్ళకి ఫుడ్ డొనేట్ చేస్తాం. మహేష్ అన్న అన్సపబుల్ షోలో మాట అన్నాడు, నాకున్నది కాబట్టి ఓకే, లేకపోతే ఎలా ఉంటా నాకు తెలుసు అని అన్నాడు. సో అదే మాట మేము ఇన్స్పిరేషన్ చేసుకొని ఆయన బర్త్డే రోజు మేము ఒక పండగలా చేసుకుంటాం. అందరికీ తెలుగు వాళ్ళకి మొదటి పండుగ ఉగాదేమో, కానీ మాకు మాత్రం మహేష్ అన్న బర్త్డేని. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ 4K స్పెషల్ షోస్ అనేది చాలా క్రేజ్ ఉంది. ఇప్పుడు ఉంది బుకింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని అభిమానులు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన మహేష్ అన్న అభిమానులకి ఎక్కువ అప్డేట్ ఏంటంటే బిజినెస్ మ్యాన్ 4K స్పెషల్ షోస్ ప్యాకర్స్ ఉంటాయి, పాలు, పూలు, కొబ్బరికాయలు, పేపర్లు ఇలాగ. ఇప్పుడు సెలబ్రేషన్ అంటే దాని సెలబ్రేషన్ అన్న మేము ఒక చిన్న సైజు పెద్ద జాతరలా చేస్తాం. మేము సెలబ్రేషన్ అనేది మాకు చిన్న మాట, కానీ మేము దాన్ని మాత్రం జాతర చేసినట్టు చేసుకుంటాం. బిజినెస్ మ్యాన్ మూవీ రిలీజ్ అయ్యి 11 సంవత్సరాలు అయింది. అవునండి. ఫస్ట్ టైం ఏ థియేటర్లో చూసావు, ఏ ఊర్లో చూసావు? ఫస్ట్ టైం నేను సినిమా చూసింది హైదరాబాద్లో ఉండే మైదీపట్నం దగ్గర అంబా థియేటర్ అని చెప్పి ఆ థియేటర్లో చూసా. కానీ ఫస్ట్ డే ఫస్ట్ బీపు లేకుండా చూసాను సినిమాది. బీపు లేకుండా? దాని తర్వాత మూవీలో బూతులు ఉన్నాయి అవి ఇవి ఉన్నాయని చెప్పి బీప్స్ వేసారు, సెన్సార్ చేశారు, సెన్సార్ చేశారు. ఓకే. ఇంకా మహేష్ అన్న వింటేజ్ అది చెప్పొద్దు, ఆయన అలా చూస్తాను ఎవరు అనుకోరు. పోగిరి తర్వాత మహేష్ అన్న నా రేంజ్లో చూసినట్టే బిజినెస్ మ్యాన్. గుంటూరు కారం టైటిల్ ఎలా ఉంది, దానిపై నీ అభిప్రాయం చెప్పు. గుంటూరు టైటిల్ అయితే మంచి మాస్గా ఉంది, సో సినిమా కూడా అంతే మాస్గా ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాం. గుంటూరు కారం గ్లిమ్స్ చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, షార్ట్స్ నీకు బాగా ఆకట్టుకున్నాయి. 16 సంవత్సరాల తర్వాత మహేష్ అన్న బిడి పట్టుకున్నాడు. ఒకప్పుడు అతిథి సినిమాలో సిగరెట్ తాగాడు, ఇప్పుడు మన గుంటూరు కారంలో బీడి. ఆ వాక్ చూస్తేనే అదిరిపోయింది. బీడి అంటించుకున్నా చాలా నడుచుకుంటూ చిల్ల పడేస్తేనే అన్ని రికార్డులు తగలడిపోయినాయి. అదే ఆయన మొత్తం మా సాంగిల్లో వస్తే. మహేష్ అన్న బర్త్డేకి గుంటూరు కారం మూవీ టీం నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అప్డేట్ అనేది వస్తుందని అనుకుంటారు, ఎందుకంటే బర్త్డే కాబట్టి దాని గురించి రిలీజ్ చేస్తారు. ఎందుకంటే మూవీ గురించి చిన్న అప్డేట్ ఏదో ఒకటి ఇస్తారు, ఎందుకంటే ఇప్పుడు కూడా మూవీలో చాలా చేంజెస్ అవుతున్నాయి. మన మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్ అని, పూజ హెగ్డే గారు లేరని, ప్లస్ శ్రీలీల గారు మెయిన్ క్యారెక్టర్ లేదు సెకండ్ క్యారెక్టర్ అని చాలా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది చాలా మంది. కెమెరామ్యాన్ కూడా మార్చినట్టు, కెమెరామ్యాన్ కూడా మారుస్తున్నా అని చెప్పి తెలిసింది. ఇవన్నీ వీటన్నిటి గురించి ఒక క్లారిటీ వస్తుంది 9th August. మహేష్ అన్న రాజమౌళి గారిల కాంబినేషన్ ఫ్యాన్ వరల్డ్ మూవీ SSMA 29 గురించి మన ఫ్యాన్స్ చిన్న అప్డేట్ వస్తే చాలు, ఎంత ఎదురు చూస్తున్నారంటే, ఎంత సెన్సేషన్ చేస్తారంటే మీ అందరికీ తెలిసిందే. ఆ మూవీ గురించి SSMA 29 గురించి పెద్దగా లెంత్ తీసుకోకుండా ఒక్క డైలాగ్లో చెప్పేస్తా. అవార్డుల కోసం సినిమా ప్రతి ఒక్క హీరో చేస్తాడు, కానీ ఒక అవార్డే సినిమా కోసం వెయిట్ చేస్తుంది అంటే అది SSMA 29 అంటే ఆస్కార్ అంటున్నా. ఆస్కార్ వస్తుంది. ఇప్పుడు నీ పర్సనల్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నా. నా పర్సనల్? ఎస్. ఏంటంటే అడగండి. ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటావు. అవును, చాలామంది తెలుసు కూడా. ఇప్పుడు కూల్గా మాట్లాడుతున్నావు కదా. అవును. ఆ వీడియోస్లో అంత ఫైర్ ఎందుకు అవుతుంటాను అంటే, ఇప్పుడు ఫైర్ ఎందుకంటే అండి, ఇప్పుడు మనం ఒకరు సహాయం చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తాం,
కానీ మహేష్ అని ఆశించాడు కదా. ఇప్పుడు మహేష్ అని ఇన్ని గుండాపులని చెప్పించాడు, ఏ రోజైనా ఒక ట్వీట్ వేసుకున్నాడా లేకపోతే ఒక ప్రెస్ మీట్లో చెప్పాడా నేను ఇలా చేస్తున్నానని? లేదు, తన ఊరు దత్తత తీసుకున్నాడు ఈ రోజన్నా చెప్పాడా? అంతెందుకంటే రీసెంట్గా ఏపీలో వరదలు వచ్చాయి. సితారా బర్త్డేకి వాళ్ళ మన మహేష్ అన్నయ్య గారు ఆ బుర్రపల్లెం స్కూల్కి చిన్న చిన్న ఏమైనా ఉంటే చేయించి స్కూల్లో ఆడపిల్లలందరూ సైకిల్స్ ఇచ్చారు. కనీసం ఆయన అదైనా ట్వీట్ చేసుకున్నాడా? చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు ప్రతి ఒక్కరికి విష్ చేస్తాడు, ఒక బర్త్డే ఉన్నా ఒక గుడ్ న్యూస్ ఉన్నా ఏదైనా ఉన్నా ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తాడు. అలాంటి వ్యక్తి నేను ఇంత మంచి పని చేస్తున్నాను ఎందుకు వేసుకోవట్లే? ఆయన వ్యక్తిత్వం అలాంటిది, ఆయన గుణం అలాంటిది, ఆయన బుద్ధి అలాంటిది. ఇలాంటి వాళ్ళు కోట్లలో ఒక్కలే ఉంటారు. ఆయన మా దేవుడు అయ్యాడు మహేష్ అన్నయ్య. ఈ రోజుల్లో చిన్న పని చేసినా డబ్బా కొట్టుకున్న రాయల్లో ఎక్కువ, కానీ నేను ఇంత చేసిన కొద్దీ మనకి ఆయన మీద అభిమానం పెరుగుతుందని తగ్గట్లేదు. అవును, అందుకే ఆయన అంటే నాకు పిచ్చి. ఆయన జోలికి చాలా తప్పుగా మాట్లాడితే అబ్బాయిలు బద్దలు పగులుతాయి. మధ్య నువ్వు యూట్యూబ్లో ఒక ఛానల్ పెట్టినట్టు తెలుసు, పెట్టాను బాబు ఫర్ లైఫ్ కదా, ఛానల్ పేరు బాబు ఫర్ లైఫ్ 0119. సబ్స్క్రైబ్ చేసుకుని మన రాజేష్ డిహెచ్ఎఫ్ఎంని సపోర్ట్ చేస్తారని భావిస్తా ఉన్నాను. మహేష్ అని ఇప్పటిదాకా చిల్డ్రన్స్కి 3000కి పైగా హార్ట్ సర్జరీస్ చేయించాను మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా. ఆ విషయంలో అయితే గర్వపడతాను. ఎస్, ఆ విషయంలో అయితే గర్వపడతాను, ఎందుకంటే చిన్నపిల్లల్ని ఎవరు పట్టించుకుంటారు ఈ రోజుల్లో? ఎవరు పట్టించుకోరు. ఇంకొకటి ఏంటంటే చాలామందికి హార్ట్ సర్జరీస్ ఎలా చేయించుకోవాలో తెలియక గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ అక్కడ ఇక్కడ అటు ఇటు తిరిగి వాళ్ళ టైం వేస్ట్ చేసుకోవడం, చాలామంది పిల్లల్ని కోల్పోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన అలా కాదు, ఎంబీ ఫౌండేషన్ పెట్టి, ఎంబీ ఫౌండేషన్ ఒక నెంబర్ పెట్టి ఆ నెంబర్కి గల ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉండేటట్టు. అంటే జస్ట్ ఒక మొబైల్ నెంబర్తో ఒక ప్రాణం నిలబడుతుంది, ఒక్క మెసేజ్, ఒక వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళ ప్రాబ్లం ఏంటో కనుక్కొని వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళి తీసుకునే టైఅప్ అయ్యి ఏంటి ప్రాబ్లం చిన్నదా పెద్దదా ఎలాంటిది. సో క్రిటికల్గా ఉంటే వెంటనే వెళ్ళడం, సర్జరీ చేయడం, బతికించడం. మనీ అనేది వస్తాయి పోతాయి, మహేష్ అన్న థాట్లో మనీ అనేది వస్తాయి పోతాయి, కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదు. ఆ ప్రాణం నిలబెట్టడం కోసం ఆయన ఎంత దూరం వెళ్ళి అంత కష్టపడుతుంటే మనం ఎంత చేయాలండి? నేను ఒక కామన్ మ్యాన్, నా అభిమానం అయినందుకు ఆయన చేసే దాంట్లో 0.001% అని హెల్ప్ చేస్తాను. చాలా మంచిది. మన అభిమానులు కూడా మహేష్ అన్నకి సంబంధించిన సేవ, సినిమా అప్డేట్స్తో పాటు సేవా కార్యక్రమాలను కూడా ఎక్కువ. రెయిన్బో హాస్పిటల్లో మహేష్ అన్న ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ అని అప్పుడు అప్పుడు నువ్వు కూడా అక్కడ ఉన్నావు, మనందరూ కలిసాం అక్కడ ఒకసారి. మహేష్ అన్నను చాలా దగ్గరగా చూసాను, చాలా దగ్గర. నేనేమో ఛానల్ వీడియో కోసం రికార్డ్ చేసుకునే పనిలో ఉన్నాను, నువ్వు చాలా దగ్గరగా చూసావు. ఆ రోజు నీ ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ అంటే మాటలు లేవు. అంటే ఇప్పుడు ఆయన అక్కడ కూర్చొని ఆయన మాట్లాడుతుంటే నా కళ్ళకి ఆయన ఎలా కనిపించాడంటే ఒక దేవుడు భక్తులు వరాలిస్తే ఎలా ఉంటుందో అలా కనిపించా. ఆయన మాట్లాడుతుంటే, ఆయన లేని వాళ్ళకి నేను చూసుకుంటానని మాట ఇస్తుంటే వింటుంటే ఆ రోజు నాకు చెవులు పనిచేయట్లేదు కళ్ళు తప్ప, ఆయన్నే చూస్తే అలా ఉండిపోయా. ఆ కార్యక్రమం కాన్సెప్ట్ కూడా అదే, చిన్నపిల్లలకి సంబంధించిన ఫౌండేషన్ ఓపెన్ చేశారు కాబట్టి. అలాంటి వాళ్ళకి ఫ్రీగా చేస్తారంటే మహేష్ బాబుని ఇంకా దేవుడు అనకు ఏమంటారు? ఖచ్చితంగా చిన్నపిల్లల దేవుడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కలేజ మూవీలో దైవం మనుష్య రూపేణ అనే పదం మహేష్ అన్న రియల్ లైఫ్ సెట్ అయిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అంతేగా 100% విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్లో కూడా మహేష్ అన్న అసోసియేట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్కి ఇటు తెలంగాణకు కూడా రెండు ఫౌండేషన్తో అసోసియేట్ అయ్యి. రాజేష్ చెప్పినందు మహేష్ అన్న టాటు నువ్వు వేసుకున్నావు కదా? అవును. ఒకసారి చూపించు అందరికి. ఎస్. సో ఇప్పుడు మహేష్ అన్న టాటు వేయించుకోవడం అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే కానీ వేయించుకోరు. అవును. అంటే అఫ్కోర్స్ అందరూ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు, కానీ అందరికీ వేయించుకోవడానికి అవ్వదు. బలమైన కారణం ఏంటి టాటూ ఎంచుకోవడానికి? బలమైన కారణం ఏంటంటే నాకు మ్యారేజ్ అయింది, చాలామంది తెలీదు, నాకు మ్యారేజ్ అయింది. మా పాపకి బ్లడ్ ప్లేట్స్ పడిపోయి బ్లడ్ లేక మచిలీపట్నం, మా భార్య వాళ్ళ మచిలీపట్నం హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంబీ ఫౌండేషన్ నుంచి చిన్నపిల్లలకి అంటే డెలివరీ లేకపోయినా ప్రెగ్నెంట్ లేడని ఎంబీ ఫౌండేషన్ వాళ్ళు పలానా రాజేష్ ఆడు పలానా రాజేష్ డిహెచ్ఎఫ్ఎం అని వచ్చి విజయవాడ నుంచి ఒక్కటే స్టేటస్, నేను పలానా రాజేష్, మా భార్యకి హెల్త్ బాగాలేదు, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి, నాకు ఏం తెలియదు, నేను ఒక్కడనే ఉన్నానంటే పెట్టిన 6 గంటల 14 మంది డిహెచ్ఎఫ్ఎంస్ వచ్చారు. డిహెచ్ఎఫ్ఎంస్ అంటే డైరెక్ట్ ఫ్యాన్ ఆఫ్ మహేష్, అంటే మహేష్ బాబు ఫ్యాన్స్కి అందరికీ అదొక ట్యాగ్ లైన్ అనమాట. వీడు మహేష్ బాబు ఫ్యాన్ అనేది ఐడెంటిటీ, అదొక బ్రాండ్ అంతే, బ్రాండ్ అంతే. రాడ ఎలా వచ్చారు తెలుసా? ఒక డబ్బులు తీసుకొచ్చాడు, ఒకడు ఫుడ్ తీసుకొచ్చాడు, ఒకడు రూమ్ తీసుకొచ్చాడు, రూమ్ కీస్ తీసుకొచ్చాడు, ఒకడేమో బైక్ తీసుకొచ్చాడు. అన్న మీకు మేము ఉన్నాం,
అంటే ఒకప్పుడు నువ్వు ఎలా చేసావో నిన్ను మేము అలా చూసుకుంటామా అని వచ్చాను. చాలా గ్రేట్, చాలా గ్రేట్. రెండు, నేను ఏఎంబి ఫౌండేషన్కి వెళ్తే నిన్ను అడిగాను, ఎంబి ఫౌండేషన్లో గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు కాల్ చేశారు, పలానా రాజేష్ గారు పలానా ఫ్యామిలీ పలానా ప్రాబ్లం మాకు అవ్వాలి, గుర్తుపెట్టుకు నాకు సాయం చేశారు. అంటే ఇంత జరగడానికి కారణం ఏంటి, నేను ఒక హీరో అభిమాని. ఏ హీరో అభిమాని? ఆ హీరో ఇక్కడ ఉన్న. అందుకే బాబు ఫర్ లైఫ్, ఈ జీవితం ఆయనకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ అభిరామ్ అలంకార్ థియేటర్, విజయవాడ అలంకార్ థియేటర్ తన సెలబ్రేషన్ చేసేది తనే. రెండు ఆదిత్య, మూడు తరుణ్, వీళ్ళ ముగ్గురికి పేరు పేరున థ్యాంక్ యూ. ఎందుకంటే నేను హాస్పిటల్లో జాయిన్ అప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు వీళ్ళ పనులు మానుకొని నాతో ఉన్నారు, నాకు అన్నీ చూపించారు. మహేష్ అన్న సేవా కార్యక్రమాలు DHFM అనే పేరుతో మహేష్ అన్నని స్ఫూర్తులంది సేవా కార్యక్రమం. ఇది ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆగస్ట్ 5 మన నటశేఖరుడు పద్మభూషణ్, డేరింగ్ అండ్ డాషింగ్ లెజెండ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గారి విగ్రహావిష్కరణ గుంటూరు జిల్లా తెనాలి దగ్గర సొంతూరైన గురిపాలెం గ్రామంలో మహోత్సవ కార్యక్రమం ఉంది. ఆ గొప్ప కార్యక్రమం అంటే మన ఘట్టమనేని అభిమానులందరికీ హార్ట్ టచింగ్ కార్యక్రమం చెప్పాలంటే, ఎమోషనల్గా అయిపోతాం అందరూ. అక్కడికి నాకు వెళ్ళాలని చాలా ఉంది కానీ వెళ్ళలేకపోతున్నా, ఎందుకంటే టైం సరిపోవట్లేదు. ఆగస్ట్ 9 ఇక్కడ చేయాలంటే ఒక 3 డేస్ ముందు నుంచి అన్ని చూసుకోవాలి. ఇప్పుడు సుదర్శన్ 35 mm అంటే సెలబ్రేషన్ ఏ రేంజ్లో ఉంటే తెలుసు. అవును, ఇక్కడ మేము ఇది చూడాలి కాబట్టి టైం సరిపోవట్లేదు, వెళ్ళలేకపోతుంది. కానీ నాకు చాలా బాధగా ఉంది. ఇంకొకటి ఏంటంటే కృష్ణ గారిని చూసా, కలిసా, ఆయనతో నీ ఫోటో కూడా దిగా. ఒకసారి ఎప్పుడు నా వాల్పేపర్ అదే ఉంటుంది. ఆయన నేను దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయనతో ఫోటో దిగి నా వాల్పేపర్ అదే. చాలా గ్రేట్ ఆ పిక్చర్ రావాలి చాలా కృష్ణ గారితో, ఎప్పటికీ మెమొరీగా నీకు ఉంటుంది, మంచి మెమొరీ. మెమొరీ మహేష్ అంతా ప్రతి ప్రశాంతంగా దిగచ్చు. కృష్ణ గారితో దిగాలంటే ఇంకో జన్మ ఎత్తాలి. మన అంతా ఒకే ఘట్టమనేని ఫ్యామిలీ. మా నాన్నగారు కూడా కృష్ణ గారికి చాలా పెద్ద డహాట్ ఫ్యాన్, చాలా అంటే చాలా. మా అన్నకి పెళ్లి జరిగినప్పుడు కూడా పెళ్లిలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తాయి కదా, అవి కూడా కృష్ణ గారి పాటలు. అంత పిచ్చి మా నాన్నగారు కదా. మహేష్ అన్నని ఫస్ట్ నేను దగ్గర చూసింది SMS మూవీ ఆడియో లాంచ్లో చూసా, సుధీర్ మన సుధీర్ బాబు. రెండు, నా లైఫ్ టైం అంటే నేను బతికినంతకాలం చెప్పుకునే ప్రౌడ్ మూమెంట్, ఆయనతో నేను యాక్ట్ చేశాను భరత్ అనే నేను మూవీలో. ఏం మా కొంత ఒక ట్రాఫిక్ సీన్ కార్యక్రమం వస్తారు కదా, ట్రాఫిక్ సీన్. సో ఆయన కారు ముందు ఒక ఇంత బుడ్డగాడు ఇలా ఇళ్ళ వెళ్తాడే బైక్ వేసుకొని, అది నేనే, అది నేనే. సో దాని ఇంకొకటి శాడ్ న్యూస్ కూడా ఏంటంటే దాని తర్వాత ఒక నాకు చిన్న డైలాగ్ కూడా చెప్పారు అది ఎడిటింగ్లో. మహేష్ అన్న మూవీస్లో నీకు బాగా మోస్ట్ ఫేవరెట్ డైలాగు, ఆ డైలాగ్ అంటే చెప్పడం కదా, డైలాగ్ కూడా చెప్పాలి. డైలాగ్ కూడా చెప్పాలి? మహర్షి మూవీలో అది సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, సక్సెస్ ఈజ్ ఏ జర్నీ. ఎస్ ఎస్, ఆ పదంలో ఎంత అర్థం ఉంది. సో నాది కూడా అంతే. నెక్స్ట్, మహేష్ అన్న మూవీస్లో మోస్ట్ ఫేవరెట్ సాంగ్, అతడు సినిమాలో అది టైటిల్ సాంగ్. ఆ సాంగ్ పదాల అర్థం ఎలా ఉంటుంది అంటే ఆయన కోసం రాసినట్టు ఉంటుంది. హాలీవుడ్ రేంజ్ సాంగ్ అది, ఆ విజువల్స్ కానీ మహేష్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ కానీ. రాజేష్కి మాత్రమే కాదు నాకు కూడా ఫేవరెట్ సాంగ్ అదే, నాకే కాదు మీకు కూడా చాలా మందికి ఫేవరెట్ సాంగ్ అదే. అతడు లిరిక్ చుట్టూ చీకటి ఉన్న వెలిగే కిరణం అతడే అంటే ఆ పదం ఎంత మీనింగ్ ఉంది. ఎస్ ఎస్, కొన్ని కొన్ని లిరిక్స్ మహేష్ అన్నకే సెట్ అయినట్టు. మహేష్ అన్న గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? మహేష్ అన్న గురించి ఒక మాటలో చెప్పాలంటే మహేష్ అన్న దేవుళ్ళ అంటాడు. సో మేము ఆయనకి భక్తులు లాంటు. చూసారు కదా రాజేష్ DHFM తో, అంటే మన ఛానల్లో ఇది అఫీషియల్గా ఫస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఎస్, చాలా సంతోషం. ఎందుకంటే ఇదే కోవని ఇదే తరహాని మన మహేష్ అన్న ఫ్యాన్స్ అందరితో చేయాలని, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలని. ఎందుకంటే అంటే మీకు తెలుసు చాలా వీడియోస్లో, అంటే మ్యాక్సిమం వీడియోస్లో నేనే ఒక రూమ్లో వీడియోస్ చేస్తూ అవి అప్లోడ్ చేస్తూ ఉన్నాను, ఎక్కువ సార్లు నేనే కనిపిస్తూ ఉన్నాను. నాలాగా అభిమానులు మహేష్ అన్న గురించి చెప్పుకోవాలని, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ఎమోషన్స్ చెప్పుకోవాలని ఉంటుంది. అలా చెప్పుకోవడం వల్ల చాలా సంతోషం ఉంటుంది. అలాంటి అవకాశం మనకి మన మహేష్ బాబు న్యూస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఈ ఛానల్లో చెప్పు. బాబులకే బాబు, మహేష్ బాబు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్, మహేష్ అన్నకి సంబంధించిన అన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన మన మహేష్ అన్న ఫ్యాన్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని విజ్ఞప్తి చేస్తాము.